ఇక్కడ మీరు చూస్తున్నది మన నాటుకోడి, పందెం కోడి అంటాం కదా అసీల్, దీన్ని సైంటిఫిక్గా మనం ఏంటంటే అసీల్ అంటాము. ఇవి అన్ని రంగుల్లో ఉంటాయి, మన ఇక్కడ కొన్ని రంగులు మేము చూస్తున్నాము. సో ఇది పూర్తిగా మన బ్యాక్ యార్డ్ ఫార్మింగ్, ఫ్రీ రేంజ్ ఫార్మింగ్కి కంప్లీట్ నాటుకోడి కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మనకి అడల్ట్ వచ్చేటప్పటికి పెద్ద అయిన తర్వాత పుంజు సుమారుగా 2.5 కిలోలు అలా బాడీ వెయిట్ వస్తుంది, 2.5 నుంచి 3 కిలోలు సుమారు వస్తుంది. బట్ ఏంటంటే పెట్టెల్లో ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది, 40 to 60 eggs, అంటే మ్యాక్సిమం 40 నుంచి 60 గుడ్లు సంవత్సరానికి పెడుతుంది. కానీ ఇది ఎప్పటి నుంచో తరతరాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి బాడీ ఇది. సో దీని హోమ్ ట్రాక్ట్ వచ్చి కోస్టల్ ఆంధ్రప్రదేశ్, మన కోస్తా ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి నేను తీసుకొచ్చినవి కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాం అన్నమాట. సో ఇవి ఒరిజినల్ బ్రీడ్, మన నాటుకోడి 100% నాటుకోడి. ఇక్కడ మీరు చూస్తున్నది కొంచెం వీటిని కొట్లాడుకొని ఆ తోక ఊడిపోయింది, కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నట్టు అసీల్ బర్డ్ ఒక అదొక బ్రీడ్ అనుకుంటే, నెక్స్ట్ ఇంకో బ్రీడ్ ఏంటంటే గ్యాగస్ అనమాట. ఇది కూడా రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ బ్రీడ్ ఆఫ్ ఇండియా. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ మరియు మన అటుపక్క కర్ణాటక బార్డర్ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మన అసీల్ పందెం కోళ్ళలాగే ఉంటుంది, సుమారుగా కొంచెం బాడీ సైజ్ తక్కువ ఉంటుంది, గుడ్లు సుమారుగా అంతే. ఈ నాటుకోళ్ళు అన్నీ కూడా మనకి 40 నుంచి 60-70 గుడ్లు మ్యాక్సిమం వస్తాయి సంవత్సరానికి. సో ప్యూర్ నాటుకోడి కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీటిని కూడా పెంచుకోవచ్చు. చూసినట్టయితే మీరు ఇది నికోబారి బ్రీడ్, అంటే మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద్వీపాలు ఉన్నాయి కదా, సో అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ బ్రీడ్ అన్నమాట నాటుకోడి ఇది. అక్కడ ఆ ద్వీపాల ఐలాండ్స్లో ఉండే బర్డ్ ఇది, మేము అక్కడి నుంచి తీసుకొచ్చి కన్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది మేజర్గా ఈ కలర్లో ఉంటుంది, బ్రైట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి అన్నమాట దానికి రిలేటెడ్ కలర్స్. సో దీంట్లో మెయిన్ మనకి చూసుకున్నట్టయితే దీని హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, కాళ్ళు డ్వార్ఫ్ వెరైటీ, అంటే కొంచెం కాళ్ళ హైట్ పొడవు తక్కువ ఉంటుంది. సో మిగతా కోళ్ళల్లో పోల్చుకున్నట్టయితే, వాటితో పోల్చుకున్నట్టయితే కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది ఇది. బట్ ఎగ్ ప్రొడక్షన్ వాటికన్నా కొంచెం ఎక్కువ వస్తాయి ఇందులో, సుమారుగా 80 నుంచి 100 గుడ్లు వరకు వస్తాయి. ఇంకా కొంచెం మనం బాగా డెవలప్ చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ కూడా నాటుకోళ్ళు అనమాట, మనం పెలేసి పెంచుకునే దానికి చాలా బాగా సూట్ అయ్యేటటువంటి కోళ్ళు అనమాట. సో వీటిలో ఏంటంటే మన మెయిన్ ఈ బ్రీడ్స్ అన్నింటికి కూడా మనం కాస్త కొంత పోషణ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్రీ రేంజ్ బయట తిరిగేటప్పుడు అక్కడ పోషకాలు వీటిలో పూర్తిగా తగినంత ఫీడ్ దొరుకుతుందో లేదా అనేది గ్యారంటీ లేని పరిస్థితుల్లో మనం సాయంత్రం కానీ పొద్దున్న కానీ 30 నుంచి 40 గ్రాములు ఏదో ఒక ఫీడ్ మన దగ్గర దొరుకుతున్నటువంటి మిల్లెట్స్ ఏమైనా ఉంటే, జొన్నలు కానీ సజ్జలు కానీ చోళ్ళు కానీ ఇలాంటి ఏదైనా ఉంటే అవి పెట్టాలి, లేదంటే ఏమి లేనప్పుడు మన మిక్సిడ్ ఫీడ్ దానా తయారు చేసి కొంత పని ఇవ్వాల్సి వస్తుంది. అలా గుడ్డు పెట్టే దశలోనేమో కాల్షియం చాలా అవసరం ఉంటుంది. సో కాల్షియం పౌడర్ మనం ఏదైనా ప్లేట్లో పెట్టి పెడితే, కాల్షియం అంటే మన ఆల్చిప్పల పొడి పెట్టవచ్చు సన్నగా గ్రైండ్ చేసి, లేదంటే మన స్టోన్ గ్రిట్ కూడా పెట్టవచ్చు స్మాల్ స్మాల్ పీసెస్, అవి ఆటోమేటిక్గా కాల్షియం అవసరమైనప్పుడు అవే తింటాయి అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఈ కోడి నికోబారి బర్డ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది వనశ్రీ అనే వెరైటీ, ఇది ఒరిజినల్ బ్రీడ్ కాదు. ఈ వెరైటీని మా సంస్థ డెవలప్ చేసాం ఇక్కడ. దీని బేస్ ఏంటంటే అసీల్, మన నాటుకోడి ఉంది కదా పందెం కోడి అంటారు, దాని నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ ఇది వెరైటీ. సో ఇది గోల్డెన్ యెల్లో కలర్లో ఉంటుంది, చాలా ఇక్కడ తెలంగాణ ఈ ఏరియాలో చాలా పాపులర్ అయింది, చాలా డిమాండ్ ఉంది దీనికి. దీనికి దానికి తేడాలు ఏంటంటే ఇందులో ఎగ్ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ చేసాం. సో దాంట్లో మనకి 40 నుంచి 60 గుడ్లే వస్తే ఇందులో 120 నుంచి 150 గుడ్లు వరకు వస్తున్నాయి. చాలామంది ఫార్మర్స్ రిపోర్ట్ చేస్తున్నారు ఫీల్డ్ కండిషన్స్లో, అంటే బయట నాటుకోళ్ళలాగా పెరిగే పరిస్థితుల్లో అన్ని గుడ్లు వీటి నుంచి వస్తున్నాయి. సో ఇది ఒక ఇంప్రూవ్డ్ వెరైటీ అనమాట. వనరాజా అవేమో కొంచెం మన బయట నుంచి బయట దేశాల నుంచి తీసుకొచ్చిన బర్డ్స్ అవి. సో చూడగానే మనకి క్రాస్ అనే హైబ్రిడ్ అనేది తెలుస్తుంది, అలా అనిపిస్తుంది. బట్ ఇవేమో నాటుకోళ్ళలాగే ఉంటాయి, చూడటానికి నాటుకోళ్ళలాగే ఉంటాయి, బట్ గుడ్లు ఎక్కువ వస్తాయి. సో గుడ్లు కావాలి, మన నాటుకోళ్ళ నుంచి కావాలి, నాటుకోళ్ళలాగే కనిపించాలనుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన బర్డ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఎక్కువ మీడియాలో దీని గురించి చెప్పుకునేటువంటి బ్రీడ్ ఇది, కడక్నాథ్ అనే బ్రీడ్. పూర్తిగా కోడి నల్ల రంగులో ఉంటుంది,
దీని హోమ్ ట్రాక్ట్ వచ్చి యాక్చువల్గా మధ్యప్రదేశ్లోని జబువాని డిస్ట్రిక్ట్ ఏరియాలో ఉంటుంది. యాక్చువల్గా అక్కడ హోమ్ ట్రాక్ట్ ఇది. అక్కడ ట్రైబల్స్ ఎప్పటి నుంచో సెంచురీస్ నుంచి అక్కడ పెంచుతూ ఉన్నారు. సో దీని ప్రత్యేకతల్లా నల్ల రంగు, బ్లాక్ కలర్. ఈ కోడి చూడటానికి నల్లగా ఉంటుంది, మాంసం కూడా డార్క్ కలర్లో ఉంటుంది. పూర్తిగా బ్లాకిష్ ఉండదు కానీ డార్క్ గ్రే కలర్లో ఉంటుంది. రక్తం కూడా కొంచెం చాలా డార్క్ కలర్లో ఉంటుంది. సో దీనికి చాలా ఆపాదించబడ్డాయి. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దీంట్లో. కంపారిటివ్లీ కొంచెం ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మెలనిన్ అనే పిగ్మెంట్, మన స్కిన్లో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ దీనికి ఒళ్ళంతా ఉంటుంది అన్నమాట, దానివల్ల వస్తుంది. సో దీన్ని కూడా ఒక మన నాటుకోళ్ళలాగా పెంచుకోవచ్చు. బ్లాక్ కలర్ మీట్ ప్రిఫర్ చేసే ఏరియాస్ కోసం, అటువంటి కన్జ్యూమర్స్ ఉన్న చోట కోసం తీసుకోవచ్చు. కానీ దీంట్లో మరీ ఎక్కువ ఏదో జరిగిపోతుంది, మన జబ్బులన్నీ నయమైపోతాయి, అవన్నీ రకరకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా శాస్త్రీయంగా కాదు అది. సో ఇంతవరకు ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఇది ఉంది, ఇంతవరకు ఉన్నాయి. దీని మీద మా పూర్తిగా రీసెర్చ్ చేసాము. దాని మీట్ క్వాలిటీ గురించి కూడా మా సంస్థ, ఇక్కడ ఎన్ఆర్సి మీట్ అని ఇంకో ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో, వాళ్ళతో కలిపి మేము చేసాము. పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో కొంచెం చేంజెస్ ఉన్నాయి తప్పించి మరీ అంతగా మనం చెప్పే అంత హైప్ దీంట్లో లేదు. బట్ దీన్ని కూడా డెఫినెట్గా ఆ వెరైటీ, ఆ రంగు ఇష్టమైన వాళ్ళ కోసం దీన్ని పెంచుకోవచ్చు.